ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి విదిక్కులకు సంబంధించినటువంటి స్థలాలను కొనుగోలు చేయవచ్చా, అందులో నిర్మాణాలు చేయవచ్చా, వాటికి సంబంధించినటువంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నూతన గృహ నిర్మాణాలు నిర్మించేటువంటి క్రమంలో ఎదురుగా ఉన్నటువంటి ఇళ్ళు, పక్కగా ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి, రోడ్లకు సంబంధించి, వీటన్నిటికి సంబంధించినటువంటి అలైన్మెంట్స్ సరిచూసుకోవాలా, అదే విధంగా నైరుతి దిశలో అలమర్లు ఉండవచ్చా లేదా, ఇండిపెండెంట్ హౌసెస్ కాను అపార్ట్మెంట్లో హౌసెస్ కానీ కొనుగోలు చేసేటువంటి క్రమంలో డెవలపర్సు బ్రోకర్స్ ఇచ్చేటువంటి బ్రోచర్స్లో 100% వాస్తు అని చెప్పేసి మెన్షన్ చేస్తే అటువంటి నిర్మాణాలను కొనుగోలు చేయవచ్చా లేదా, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా గురువాస్తు ద్వారా చేసేటువంటి ఆఫీస్ అపాయింట్మెంట్స్కి సంబంధించి మీకున్నటువంటి సందేహాలు, వీటికి సంబంధించి మీ నిర్మాణాలకు సంబంధించినటువంటి ఏవైనా సరే నివృత్తి చేసుకోవాలి అని అంటే, ఆఫీస్ అపాయింట్మెంట్స్ కావాలి అని అంటే మాత్రం ముందుగా నాకు కాల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫీస్ అపాయింట్మెంట్స్కి సంబంధించి నేను ఉండేటువంటి లొకేషన్లోనే మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నా అడ్రస్, నేను ఉండేటువంటి నేను నివసించేటువంటి గృహంలోనే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది. వీటికి సంబంధించి సాధారణ మంచి రోజుల్లో అపాయింట్మెంట్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ముహూర్తాలకు సంబంధించి మంచి రోజులు ఉన్నాయి అని అంటే మాత్రం విజిటింగ్స్లో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది, కాబట్టి సాధారణ మంచి రోజుల్లో అపాయింట్మెంట్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వీటికి సంబంధించినటువంటి ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆన్లైన్లో తీసుకున్నటువంటి సర్వీస్ ఛార్జెసే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్తో మీకున్నటువంటి సందేహాలు నివృత్తి చేయడానికి కూడా తీసుకోవడం జరుగుతుంది. కొత్త హౌసింగ్ ప్లాన్ అయినా సరే, లేదు అని అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హౌస్కు సంబంధించినటువంటి మాడిఫికేషన్స్ అయినా సరే, మీరు నివసిస్తున్నటువంటి గృహానికి సంబంధించినటువంటి మాడిఫికేషన్స్కి సంబంధించి అయినా సరే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది. ఏవైతే ఆన్లైన్లో తీసుకున్నటువంటి సర్వీస్ ఛార్జెస్ ఉంటాయో అవే మీరు ఆఫీస్లో వచ్చి నేను ఉన్నటువంటి లొకేషన్కి వచ్చి మీరు సర్వీసెస్ తీసుకున్న అవే ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించి మీరు ముందుగా నాకు ప్రాపర్ రెఫరెన్సెస్ పంపించాల్సి ఉంటుంది, లేదంటే మీరు వచ్చేటప్పుడు ప్రాపర్ రెఫరెన్సెస్ తీసుకొని రావాలి. లైక్ సైట్కి సంబంధించి అయితే పొడవు వెడల్పు, అదేవిధంగా గూగుల్ లొకేషను, ఎగ్జిస్టింగ్గా ఉంటున్నటువంటి హౌస్కి లేదంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హౌస్కి సంబంధించి అయితే రెఫరెన్స్ ప్లాను, ఇవన్నీ కూడాను వీటితో పాటుగా వాటికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో, నిమిషం లేదా 2 నిమిషాలు ఒక వీడియో, ఇవన్నీ కూడాను నాకు నైసర్గిక పరిస్థితులకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి తీసుకొని రాగలిగితే ఆఫీస్లో మీకు నేను ఉన్నటువంటి లొకేషన్లో సలహాలు సూచనలు ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది, లేదంటే ఆన్లైన్లో కూడాను సలహాలు సూచనలు ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా నైరుతి దిశలో బీరువాలకు సంబంధించి, అలమరలకు సంబంధించి ప్రత్యేకమైన గదులు ఉండొచ్చు, వాకిన్ వార్డ్రోబ్స్ ఉండొచ్చు, అంటే ఖచ్చితంగా ఉండొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అండర్ మాడిఫికేషన్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్కి సంబంధించి మనం విజిటింగ్ చేయడం జరిగింది. ప్రీవియస్గా వాళ్ళకి నిర్మాణంలో నైరుతి మూలలో ఇక్కడ ఏవైతే ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి అలమరల గది ఉందో ఈ గదిలో వారికి బాత్రూమ్ ఉండడం జరిగేది. ఎవరో తెలిసిన వాళ్ళు బాత్రూమ్ నైరుతి మూలలో ఉండకూడదు అని చెప్పారని చెప్పేసి ఈ బాత్రూమ్ ఇటు పక్కగా మార్చేసేసి ఈ బాత్రూమ్ ప్రీవియస్గా ఉన్నటువంటి బాత్రూమ్ ప్లేస్లో అలమరలో తెచ్చి పెట్టేసేసారు. ఈ విధంగా చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు, ఎటువంటి దోషం ఏమీ లేదు. తర్వాత నూతన నిర్మాణాలు చేపట్టేటప్పుడు ఎదురుగా ఉన్నటువంటి ఇళ్లపార్లు, పక్కగా ఉన్నటువంటి ఇళ్లపార్లు ఇవన్నీ చూసుకోవాలా, రోడ్డు పార్లు అలైన్మెంట్స్ ఇవన్నీ చూసుకోవాలంటే ఇవి చూసుకోవడం వల్ల భవిష్యత్తులో మనకి ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మట్టి రోడ్డు అంతా కూడాను దక్షిణం రోడ్డు, ఈ సీసీ రోడ్డు అంతా కూడాను పడమర రోడ్డు. దీనికి సంబంధించి ప్లానింగ్ మనం ఇవ్వడం జరిగింది. మార్కింగ్కి వెళ్ళిన సందర్భంలో మేస్త్రి గారు మూలమట్టానికి అన్నీ కూడాను రెడీ చేసి పెట్టేసేసారు నేను వెళ్ళేసరికి. అయితే నేను జనరల్గా ఎదురుగా ఉన్నటువంటి ఇళ్ల యొక్క పార్లు, ప్రక్కగా ఉన్నటువంటి ఇళ్ల పార్లు ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాను. ఇలా చూసిన క్రమంలో ఎదురుగా ఉన్నటువంటి ఇంటి పారుకి
కట్టినటువంటి మట్టం దారానికి ఒక 6 అంగుళాలు వేరియేషన్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎదురుగా ఉన్నటువంటి ఇంటి యొక్క పారు ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి గుణపం ఉందో పలుగుందో భూమిలో నిలబెట్టినటువంటి ఈ పలుక్కి మ్యాచ్ అయింది. ఈ పలుగుకి మట్టం దారానికి మధ్యలో ఒక 5-6 అంగుళాలు వేరియేషన్ ఉంది. ఈ 6 అంగుళాలు కూడాను లోపలికి మట్టం దారం కట్టుకోమని చెప్పేసి ఆ స్థలాన్ని వదిలేయమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ నిర్మాణాలకు సంబంధించి వీటికి సంబంధించి ఎదురుగా ఉన్నటువంటి పార్లు పక్కన ఉన్నటువంటి పార్లు ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి వీరికి ఉన్నటువంటి దక్షిణం రోడ్డు ఎదురుగా ఉన్నటువంటి ఇంటి వారికి కూడాను దక్షిణం రోడ్డు ఉండడం జరిగింది. అవి భవిష్యత్తులో ఈ ఎదురుగా ఉన్నటువంటి ఇంటి యొక్క పారు దాటి ఒకవేళ ఇదేమైనా ముందుకు వస్తే దోషంగా అవడానికి సంబంధించి వీధికి సంబంధించి ఏదైనా దుష్ప్రభావాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకోసం ముందుగానే ఈ పార్లు ఇవన్నీ కూడాను మనం మ్యాచ్ చేసుకొని కరెక్ట్గా కట్టుకున్నట్లయితే దోషం లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక నిర్మాణానికి సంబంధించి ఒక సైట్కి సంబంధించి సేమ్ దక్షిణం రోడ్డు పడమర రోడ్డుకు సంబంధించి ఈ రోడ్డు వచ్చేసరికి సీసీ రోడ్డు దక్షిణం రోడ్డు నేను పడమర రోడ్డు వైపు నుంచి ఈ స్థలానికి సంబంధించినటువంటి ఫోటో తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీరి స్థలానికి సంబంధించి తూర్పున ఉన్నటువంటి వారు నిర్మాణం పూర్తి చేసుకున్నారు. దాదాపుగా వీరికి మూలమట్టాలన్నీ సరి చేసుకున్నప్పుడు పడమర నైరుతి ఇటు దక్షిణ నైరుతి రెండు కూడాను వదిలివేసేశారు. ఇక్కడ ఏమైపోయిందంటే ఈ వీధిలో ఎక్కువ మంది నడవరు, ఒక 2 నుంచి 3 ఇళ్ళు వారే. ఈ కొత్తగా నిర్మించినటువంటి గృహం వారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ బైక్ పెట్టినటువంటి పక్కన ఉన్నటువంటి గృహం వారు మాత్రమే నడవడం జరుగుతుంది. అటు ప్రక్కగా ఇంకొక హౌస్ ఉండింది, 2 లేదా 3 గృహాల కంటే ఎక్కువగా నడిచేటువంటి అవకాశం లేదు ఈ వీధిని వాడుకోవడానికి. అయితే ఇక్కడ మనం ప్లానింగ్ అవన్నీ కూడా ఇచ్చేసాము. వీరికి ఉన్నటువంటి సైట్ ఏదైతే ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రీన్ కలర్ లైన్ ఉంది కదా, ఈ లైన్ లాగా మొత్తం కూడా అలైన్మెంట్ చేసుకొని మనం మూలమట్టాలు కట్ చేసుకొని ప్లానింగ్ ఇచ్చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఏం చేసాము అని అంటే ఆగ్నేయ మూలలో ఇంటి పారు దాటి బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక సపరేట్ స్ట్రక్చర్ ఒకటి కట్టడం కోసం కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేసినప్పుడు ఏమవుతుంది అంటే నిర్మాణానికి సంబంధించి ఈ నడకలు నడిచేదానికి సంబంధించినటువంటి దోషాలు లేకుండా ఉంటుంది. ఆ చిన్న జాగ్రత్త తీసుకోవటం వల్ల వీరికి సంబంధించి అంత తీవ్రమైనటువంటి ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉండదు. తర్వాత విదిక్కులకు సంబంధించినటువంటి స్థలాలను కొనుగోలు చేయడము నిర్మించడం చేయవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 140 డిగ్రీలు ఈ సైట్కి సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఎల్లో కలర్ లైన్ నేను ఏదైతే అలైన్ చేశానో దానికి ఆనుకొని ఇంటి నిర్మాణాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సైట్ వచ్చేసి 140 డిగ్రీలు 50 డిగ్రీలు టిల్ట్ ఉండడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్లాన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా ఫ్రంట్కి రోడ్డు ఫేసింగ్కి కమర్షియల్గా బ్యాక్ సైడ్ వచ్చేసరికి హౌస్ ప్లాన్ ప్రొవిజన్ తీసుకున్నారు. అయితే వీరికి ఎక్సెస్గా ఇంకా సైట్ కూడా ఉండడం జరిగింది. ఆ సైట్కి సంబంధించి ఇలాగ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను మళ్ళీ రీడ్రాయింగ్ చేసుకుని ఇవన్నీ కూడా సెట్ చేయడం జరిగింది. వీరు ఒకవేళ ప్రక్కన ఉన్నటువంటి ఈ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి అలైన్ చేసుకున్నట్లయితే 90 డిగ్రీస్ సుమారుగా 95 డిగ్రీస్ లోపే ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఉండడం జరిగింది. అయితే సైట్ అలా చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే వెడల్పులో 17 అడుగులు పొడవులో వచ్చేసరికి 30 అడుగులే రావడం జరుగుతుంది. ప్రక్కన దక్షిణం వైపు ఉన్నటువంటి నిర్మాణానికి ఆనుకొని వాటికి అలైన్ చేసుకొని పెట్టుకున్నప్పుడు వెడల్పు 21.5, పొడవు వచ్చేసరికి 40 అడుగులు రావడం జరిగింది. దానివల్ల వెనక ఒక 1 BHK ఫ్రంట్ రోడ్ సైడ్కి ఒక షాప్ ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ తీసుకోవడం జరిగింది. అయితే వీటికి సంబంధించి సెప్టిక్ ట్యాంకులు వాటర్ సంపులు ఆయన డౌట్ వ్యక్తపరిచారు. వాటన్నిటికి సంబంధించి బయట ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేసుకోండి, ఇది విదిక్కులకు సంబంధించి కాబట్టి లోపల ఏర్పాటు చేయడానికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, మీరు సెట్ బ్యాక్స్ కూడా ఎక్కువగా వదిలిపెట్టలేదు కాబట్టి బయట ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి డ్రాయింగ్లు అన్నీ కూడా మెన్షన్ చేసి నేను పంపించడం జరిగింది. అయితే ఇక్కడ గేట్లకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మనం వచ్చేసరికి ఇక్కడ ఏదైతే ఇచ్చామో గేటు దక్షిణాగ్నేయంలో ఇచ్చాము. దక్షిణాగ్నేయంలో 3 ప్లేస్లో గేట్ ఇవ్వడం జరిగింది. ఇటువైపు వచ్చేసరికి తూర్పు వచ్చేసి 3-4 ప్లేస్లో గేట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేసుకోవచ్చు, అవకాశం ఉంటుంది. అయితే చాలా కండిషన్స్లో మాత్రం ఇలా చేసుకునే అవకాశాలు ఉండవు. కాబట్టి నేనైతే నిర్మాణాలకు సంబంధించి విదిక్కులకు సంబంధించినటువంటి స్థలాలను సజెస్ట్ చేయను. రెసిడెన్షియల్ కాకుండా కమర్షియల్గా షాపులు ప్రొవిజన్స్కి సంబంధించి వాటికి సంబంధించి మాత్రమే ఇటువంటి స్థలాలను నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది. నిర్మాణాలకు సంబంధించి నివాస గృహాలకు సంబంధించి మాత్రం విదిక్కుల్లో ఉండేటువంటి స్థలాలని సజెస్ట్ చేయడం జరగదు. తర్వాత వచ్చేసరికి
మనం ఇంటి నిర్మాణాలు వీటిని కొనుగోలు చేసేటువంటి క్రమంలో బ్రోచర్లో 100% వాస్తు ఉంటే తీసుకోవచ్చా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 100% వాస్తు అని చెప్పేసి ఇక్కడ బ్రోచర్లో మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లాన్ మొత్తాన్ని గమనిస్తే దక్షిణ నైరుతి పెరిగే విధంగా ఒక లిఫ్ట్ ఉండడం జరిగింది, ఉత్తర వాయువ్యంలో సింహద్వారం రావడం జరిగింది, తర్వాత ఈశాన్యంలో బెడ్రూమ్ రావడం జరిగింది, తర్వాత ఆగ్నేయంలో యూటిలిటీ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని రకాలైనటువంటి దోషాలు నడకల్లో కావచ్చు, ఎక్స్టెన్షన్స్ రూపంలో కావచ్చు, కటింగ్స్ రూపంలో కావచ్చు, అదేవిధంగా అగ్నిమూలలో ఆగ్నేయ మూలలో యూటిలిటీకి సంబంధించి దేళతత్వానికి సంబంధించి అరేంజ్మెంట్స్ కావచ్చు. ఇవన్నీ కూడాను 100% వాస్తుకి ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏ ఇండిపెండెంట్ హౌస్ అయినా అపార్ట్మెంట్ అయినా విల్లా అయినా ఏదైనా సరే బ్రోచర్లు 100% వాస్తు అని రాశారు కదా అని చెప్పేసి వాటిని తీసుకున్నాము అని అంటే తర్వాత మనం వాటి పర్యవసానాలను చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి ఏవైనా మీరు కొనుగోలు చేయాలంటే మీ దగ్గరలో ఉండేటువంటి మీకు తెలిసినటువంటి సిద్ధాంతి గారిని సంప్రదించి అది మీకు సరిపోతుంది లేదా అనేది తెలుసుకొని తర్వాత మాత్రమే కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్